ఈ రోజు ఈ వీడియోలో ఒక చైనీస్ ఫ్యాంటసీ మిస్టరీ డ్రామా మూవీని చూద్దాం. 2017 లో రిలీజ్ అయిన లెజెండ్ ఆఫ్ ద డీమన్ క్యాట్. మహారాణి మరణం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? చనిపోయిన వారిని బ్రతికించవచ్చా? పిల్లి ఎలా మాట్లాడుతుంది? పిల్లి ఎందుకు హత్యలు చేస్తుంది అనేది ఈ మూవీ స్టోరీ. బాగా కొత్తగా అనిపించింది కదా. మరి ఈ మూవీ స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే చున్ అనే మహిళ తన ఇంటి ముందు కాలువ దగ్గర కూర్చొని పండ్లు తింటూ ఉండగా ఒక మంత్రశక్తి కలిగిన పిల్లి అక్కడికి వచ్చి పండ్లు బాగున్నాయా, నాకు కూడా ఇస్తావా అంటుంది. పిల్లి మాట్లాడడం చూసిన చున్ భయంతో ఇంట్లోకి వెళ్ళిపోగా పిల్లి ఆ పండ్లను తిని చున్ను చూసి, నీ పెరట్లో ఉన్న చెట్టు కింద నిధి ఉంది, తవ్వి తీసుకో. ఇకపై నాకు చేపల ఆహారంగా ఇవ్వు, నేను చేప మొత్తాన్ని తినను, కేవలం కళ్ళు మాత్రమే తింటా అని అక్కడ ముందు వెళ్ళిపోతుంది. చున్ వెళ్లి ఆ చెట్టు కింద తవ్వి చూడగా అక్కడ బంగారు నాణాలు కనిపిస్తాయి. చున్ భర్త యున్ రాజు దగ్గర సైన్యాధికారిగా పనిచేస్తూ ఉంటాడు. యున్ ఇంటికి రాగానే చున్ చెట్టు కింద దొరికిన నిధిని యున్కి చూపించి మాట్లాడే పిల్లి గురించి చెప్తుంది. మరో పక్క రాజుగారికి ఏదో అంతు చిక్కున రోగం వచ్చి మంచానికి పరిమితం అవ్వడంతో జపాన్ నుండి మంత్రశక్తి తెలిసిన వైద్యుణ్ణి రప్పిస్తారు. దాంతో జపాన్ నుండి కుకాయ్ చైనాకి వస్తాడు. కుకాయ్ రాజు దగ్గరికి వెళ్ళగా కుకాయ్కి పిల్లి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో రాజు పైన ఏదో క్షుద్ధ శక్తిని ప్రయోగించినట్లు వింతగా ప్రవర్తించి రాజు కుకాయ్ కళ్ళ ముందే విచిత్రంగా చనిపోతాడు. అది చూసిన కుకాయ్ ఇది సాధారణ మరణం కాదు, ఏదో మంత్రప్రయోగం జరిగింది అనుకుంటాడు. అదే సమయంలో బై కుకాయ్ దగ్గరికి వచ్చి, నేను రాజు దగ్గర ఆస్థాన కవిగా పనిచేస్తూ ఉంటాను, జరుగుతున్నది మొత్తం పుస్తకం రాస్తూ భవిష్యత్ తరాలకు మన చరిత్ర తెలిసేలా చేయడం నా బాధ్యత అంటాడు. కుకాయ్ బైని చూసి, రాజు ఏదైనా పిల్లిని పెంచుకుంటున్నాడా, నాకు ఆయన బెడ్రూంలో పిల్లి జుట్టు కనిపించింది అంటాడు. అది విన్న బై, నేను 3 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను, నాకు ఎటువంటి పిల్లి కనిపించలేదు అంటాడు. అదే సమయంలో వారికి ఒక చిన్న చెక్క కనిపిస్తుంది, దాని మీద రాజు చనిపోయాడు, ఆ తరువాత లీ సాంగ్ ని చంపాలి అని రాసి ఉంటుంది. అది విన్న బై, లీ సాంగ్ మా యువరాజు, రాజు చనిపోయాడు కాబట్టి తర్వాత రాజు అవ్వబోయేది లీ సాంగ్ అంటాడు. మరో పక్క పిల్లి ఇచ్చిన నిధితో అత్యాసగా ఆలోచించడం మొదలుపెట్టిన చున్ తన భర్త యున్ని చూసి, ఆ పిల్లి కేవలం చేప కళ్ళను మాత్రమే తింటుంది, అందుకే చాలా చేపలు తెప్పించు, ఆ పిల్లి మళ్ళీ వస్తే మళ్ళీ నిధిని సంపాదించుకోవచ్చు అంటుంది. ఆ రాత్రి ఆస్థాన కవి అయినటువంటి బై రహస్యంగా లైబ్రరీలో ఉన్న కీని దొంగిలించి దానితో కోటలో ఉన్న ఒక స్పెషల్ క్యాబిన్ లోకి వెళ్ళి ఒక చిన్న సంచిని దొంగిలిస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఆ రూమ్ కి మంత్రశక్తితో కాపలా కాస్తూ ఉండడంతో బై దొంగతనం చేస్తూ ఉండగా ఆ రూమ్లో సంగీత వాయిద్యాలు వాటంతట అవే సౌండ్స్ చేయడంతో భటులు ఆ రూమ్ వైపు వెళ్ళబోతూ ఉండగా వారికి ఒక పిల్లి కనిపిస్తుంది. దాంతో ఈ పిల్లి ఆ రూమ్లో సౌండ్స్ చేసి ఉంటుంది అనుకుని సైనికులు వెనక్కి వెళ్ళిపోగా బై ఆ సంచితో తప్పించుకుంటాడు. అలా మాట్లాడే పిల్లి బైకి తెలియకుండానే తనకి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత రోజు కుకాయిని చూసి రాత్రి భటులు పిల్లిని చూశారంట, అంటే నువ్వు చెప్పింది నిజమే, ఆ స్థానంలో ఒక పిల్లి ఉంది అంటాడు. అది విన్న కుకాయ్, అయినా అది నాకు అనవసరమైన విషయం, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. బై కుకాయిని చూసి, నేను కూడా ఇక్కడ రైటర్గా జాబ్ మానేస్తున్నా, నేను సొంతంగా ఒక కవిత రాయబోతున్నాను, ఇప్పుడు ఉద్యోగం మానేసి నా కవిత మీదే నేను దృష్టి పెట్టాలి. మా పాతరాజు లీ మహారాణి యాంగ్ని గాఢంగా ప్రేమించాడు, వారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ వారి ప్రేమ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, అందుకే వారి ప్రేమ మీదనే కవిత రాయబోతున్నా అంటాడు బై. అది విన్న కుకాయ్, కానీ వారి ప్రేమ గురించి రైటర్ లిబో చాలా కవితలు రాశారు కదా, లిబో చాలా పెద్ద రైటర్ అనగా. అది విన్న బై, నేను రాసిన తర్వాత లిబోని అందరూ మర్చిపోతారు, నా గురించి పక్కన పెట్టు, నువ్వెందుకు ఇంత త్వరగా తిరిగి జపాన్కి వెళ్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు అని అడగగా అది విన్న కుకాయ్, నేను నిజానికి క్వింగ్లాంగ్ టెంపుల్లో మంత్రశక్తులను నేర్చుకోవడానికి వచ్చాను, క్వింగ్లాంగ్ టెంపుల్లో తాంత్రిక శక్తులు నేర్చుకోవడం అంటే సాధారణ విషయం కాదు, కానీ అక్కడ నేర్చుకోవడం అంత ఈజీ కూడా కాదు, ఆ టెంపుల్ గేట్ దాటి లోపలికి కూడా వెళ్ళలేం, అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఆ గేట్లు తెచ్చుకుంటాయి, నిన్ననే నేను వెళ్ళాను కానీ నేను లోపలికి వెళ్ళడానికి గేట్స్ ఓపెన్ అవ్వలేదు అంటాడు. అదే సమయంలో రోడ్ మీద ఒక వ్యక్తి మంత్రశక్తిని ప్రదర్శిస్తూ కొన్ని గింజలను భూమిలో వేసి వాటికి నీరు పోయగా ఆ గింజలు వారి ముందు మొక్కలుగా ఎదిగి వాటికి క్షణాల్లో పుచ్చకాయలు కాస్తాయి.
ఆ మెజీషియన్ ఒక పుచ్చకాయను కోసి వారందరికీ పంచుతాడు. అది చూసిన కుక్కాయ్, వాటిలో కేవలం ఒక్క పుచ్చకాయ మాత్రమే ఒరిజినల్ పుచ్చకాయ, దాన్ని కోసి అందరికీ ఇచ్చాడు. మిగిలినవన్నీ మంత్రశక్తితో సృష్టించినవి. అవి మన కళ్ళకు మాత్రమే పుచ్చకాయలా కనిపిస్తాయి, కానీ పుచ్చకాయ కాదు, ఇది ఒక ఇల్యూజన్ మాత్రమే అంటాడు. అది విన్న మెజీషియన్ నువ్వు తెలివైన వాడివే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదే సమయంలో భయ్ కుక్కాయని చూసి సైన్యాధికారి యున్ ఇంట్లో ఏదో మాట్లాడే పెళ్లి ఉందని అందరూ అనుకుంటున్నారు అని చెప్తాడు. అయితే మనం వెళ్ళి ఆ సైన్యాధికారిని చూడాల్సిందే అనగా, ఈరోజు యున్ ఏదో పార్టీ ఇస్తున్నాడంట, నాట్యం మందు వేశ్యలతో చాలా బాగుంటుంది, ఈవినింగ్ మనం కూడా వెళ్దామంటాడు. సాయంత్రం యున్ పార్టీ చేస్తూ ఉండగా అక్కడ డ్రింక్ సర్వ్ చేసే మహిళల్లోకి ఏదో ఆవహించినట్లు ఒకటి ఆవహించి డాన్స్ చేస్తూ ఉన్న యున్ కి ఒక డ్రింక్ ని ఇస్తుంది. డాన్సర్ డాన్స్ చూసి మెచ్చుకున్న యున్ తన చేతిలోని డ్రింక్ ని డాన్సర్ కి ఇవ్వడంతో డాన్సర్ అది తాగుతుంది. ఆ పార్టీ దగ్గరికి వచ్చిన మాట్లాడే పిల్లి యున్ ని చూసి పేరుతో పిలిచి, నేను ఇచ్చిన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసేసావా అని అనడంతో యున్ పిల్లిని తిట్టి ఒక చేపని విసిరి దీని కళ్ళు తిని వెళ్ళిపోవు అంటాడు. దాంతో పిల్లి దాని తాంత్రిక శక్తితో పార్టీలో ఉన్న వారి మీద అటాక్ చేస్తుంది. ఈ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ చివరిలో పిల్లి యున్ని చూసి, రేపు నీ ఇంటికి వస్తా, నువ్వు తీల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని చెప్పి ఒక వ్యక్తి రెండు కళ్ళను తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో కుక్కాయ సంస్థానం అధికారి అయినటువంటి లీని పిలిచి, పిల్లి గురించి చెప్పు, రాజమరణానికి పిల్లికి కూడా లింక్ ఉండడంతో అది విన్న లీ బాయిని చూసి, అయితే మీరు చెప్పినట్లు రాజుది సహజ మరణం కాదు, మిమ్మల్ని నమ్మకుండా ఉద్యోగం నుండి తీసేసినందుకు నన్ను క్షమించండి, మీరు తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అంటాడు. అది విన్న కుక్కాయ రైటర్ బాయిని చూసి, నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తే నువ్వు మాత్రం నువ్వే జాబ్ మానేస్తున్నట్లు చెప్తున్నావా అని నవ్వుతాడు. దాంతో అధికారి లీ వారిని చూసి, నిన్ననే యువరాజుని రాజుగా చేశారు, విచిత్రంగా వెంటనే యువరాజుకి పక్షవాతం వచ్చింది, రాజు కుటుంబం మీద ఎవరో శాపం విధించినట్లు ఉన్నారు అనడంతో అది విన్న భై కుకాయిని చూపించి, కుకాయ్ జపాన్ నుండి వచ్చిన గొప్ప మంత్రశక్తి కలిగిన వారు, కుకాయ్ శాపాన్ని తొలగించగలడు అంటారు. ఆ తర్వాత కుకాయ్ భయని చూసి, పిల్లి ఎందుకు యున్ మీద అటాక్ చేసింది, యున్ పదవి ఏంటి అనగా అది విన్న భై, యున్ ఫ్యామిలీ గత 3 తరాలుగా రాజు దగ్గరే వర్క్ చేస్తున్నారు, వారు ఆస్థానంలో సైన్యాధికారిగా పనిచేస్తూ ఉంటారు అంటాడు. అది విన్న కుకాయ్ ఆ పిల్లి వెళ్తూ వెళ్తూ చేసిన అప్పులు తీర్చాలి అంటూ వెళ్ళింది, ఎవరు చేసిన అప్పులు ఎవరు తీర్చాలి అని ఆలోచనలో పడతాడు. అదే సమయంలో పిల్లి చెప్పినట్లుగానే యున్ ఇంటికి వెళ్ళి అటాక్ చేస్తుంది. మరో పక్క యున్ పార్టీలో డాన్స్ చేసిన డాన్సర్కి విచిత్రమైన అనారోగ్యం రావడంతో ఆ విషయం తెలుసుకున్న కుకాయ్ అండ్ బైలు డాన్సర్ దగ్గరికి చేరుకుని డాన్సర్ని చెక్ చేస్తారు. ఆ వెంటనే డాన్సర్ కాలుకి సూదితో గుచ్చి డాన్సర్ బ్లడ్ ని పచ్చి మాంసంలోకి వేయగా చెడు మంత్ర ప్రయోగం ఉన్న బ్లడ్ మొత్తం మాంసం ముక్కలోకి వచ్చి నల్లటి పురుగులాగా మారుతుంది. వాటిని వెంటనే మంటల్లోకి వేసి డాన్సర్ కి నయం చేస్తాడు కుకాయ్. ఆ వెంటనే బయని చూసి ఎవరో కానీ యున్ని చంపాలనుకుంటున్నారు, అందుకే యున్ తాగే డ్రింక్ లో విష ప్రయోగం చేశారు. కానీ యున్ ఆ డ్రింక్ ని డాన్సర్ కి ఇవ్వడంతో డాన్సర్ కి అనారోగ్యం చేసింది అంటాడు. ఆ సమయంలో యున్ అక్కడికి వచ్చి కుకాయ్ అండ్ బైలను చూసి, ఆ పిల్లి నా భార్యను వశపరుచుకుంటుంది, త్వరగా వచ్చి కాపాడండి అనడంతో వారు యున్ ఇంటికి వెళ్తారు. అక్కడ యున్ వైఫ్ చున్ ఇంట్లోనే ఉండగా మాట్లాడే పిల్లి మాత్రం చున్ రూపంలో ఇంటిపైకి ఎక్కి పాత రైటర్ లిబో రాసిన కవిత్వాన్ని పాడుతుంది. అది విన్న కుకాయ్ అండ్ బైలు, ఆ పిల్లి ఎందుకు లిబో రాసిన కవిత్వాన్ని చెప్పింది, ఆ కవిత్వాన్ని ఎప్పుడు ఎందుకు రాశాడు అని లైబ్రరీలోకి వెళ్ళి పాత పుస్తకాలన్నీ తిరగేయగా ఆ కవిత్వాన్ని లిబో పాత మహారాణి యాంగ్ పుట్టినరోజు వేడుకలో రాసినట్లు తెలుస్తుంది. దాంతో భయ్ కుకాయిని చూసి, అప్పటి రాజు లియన్ మహారాణి యాంగ్లు అమర ప్రేమికులు, చరిత్ర ప్రకారం రాజు యాంగ్ పుట్టిన రోజుని ఘనంగా చేశాడు, చుట్టూ ఎంతమంది మహిళలు ఉన్నా రాజు మాత్రం ఎప్పుడూ రాణితోనే ప్రేమలో ఉండేవాడు, వారిద్దరి ప్రేమ భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శం, అందుకే నేను వారి ప్రేమ గురించే కవిత రాస్తున్నా అంటాడు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి యూన్ ఇంటికి వెళ్ళగా అక్కడ మాట్లాడే పిల్లి యూన్ వైఫ్ చున్ రూపంలో మాట్లాడుతూ బయని చూసి, రాణి గురించి నువ్వు రాస్తున్న కవిత ఎంతవరకు వచ్చింది, నువ్వు రాస్తున్న దానిలో చాలా తప్పులు అబద్ధాలు ఉన్నాయి, రాణి పుట్టినరోజున లిబో రాసిన కవిత కూడా రాణి అందాన్ని చూసి రాసిన కవిత కాదు, నిజానికి లిబో ఆ కవితను రాసిన తరువాతనే రాణిని చూశాడు, నీకు తెలిసిన చరిత్రలో చాలా అబద్ధాలు ఉన్నాయి, అప్పుడు అసలు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు,
ఎందుకంటే ఆ పుట్టినరోజు వేడుకల్లో నేను కూడా ఉన్నాను. నేనెవరో కాదు, రాజుగారు పెంచుకున్న పిల్లిని. కానీ రాజు నన్ను వదిలేశాడు, బ్రతికి ఉండగానే నన్ను సమాధి చేసేశాడు. అతి కష్టం మీద తప్పించుకున్నా. నన్ను పాతివేయడంలో పనిచేస్తున్న అందరినీ చంపేస్తా అంటుంది. అది విన్న భయ్, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు పగ తీర్చుకుంటున్నావా? అయినా ఒక పిల్లి 30 సంవత్సరాలుగా బ్రతికి ఉంటుందా అని అడగగా, నా పగే నన్ను బ్రతికించింది, నేను చనిపోయి ప్రేతాత్మగా మారాను అంటుంది పిల్లి. అది విన్న భయ్, నీ పగ గురించి పక్కన పెట్టు, ఎందుకు చనిపోయిన రాణి గురించి రాసిన కవిత్వాన్ని చెప్పావు అని అడగగా, అది విన్న పిల్లి, ఎందుకంటే మా ఇద్దరు తర్వాత ఒకేలా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే యున్ తన భార్యకి ఆరోగ్యం సరైనందుకు కుక్కయన్ బయలను పార్టీకి పిలుస్తాడు. అదే పార్టీలో పిల్లి ఆత్మ యున్లోకి ప్రవేశించి యున్ భార్య చున్ని చంపేయగా, చనిపోయే ముందు చున్ నన్ను సమాధి చేయకండి, అక్కడ బాగా చలిగా ఉంటుంది అని చెప్పి చనిపోతుంది. అది విన్న కుక్కయ్ బయని చూసి ఆ పిల్లి ఆత్మే చున్ ద్వారా మాటను పలికించింది. పిల్లిని బ్రతికి ఉండగానే సమాధి చేశారని చెప్పింది. అలాగే చనిపోయిన మహారాణి యాంకి పిల్లికి ఒకే తలరాత అని చెప్పింది. అంటే పిల్లిని సజీవ సమాధి చేసినట్లే మహారాణి యాంగ్ని కూడా సజీవ సమాధి చేశారా అని అడగగా, అది విన్న భయ్ కుక్కయ్ని చూసి, నువ్వు ఆ పిల్లి మాటలను గుడ్డిగా నమ్మకు, పిల్లి చెప్పిందంతా నిజం అవ్వదు. రాజురాణిల ప్రేమగాథ గురించి అందరికీ తెలుసు. అంతగా ప్రేమించిన రాజు ఎందుకు రాణిని సజీవ సమాధి చేస్తాడు? నువ్వు వారి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడకు అని కోపంతో వెళ్ళిపోతాడు. దాంతో కుక్కయ్ బై ఇంటికి వెళ్ళి, నీకు మహారాణి మీద ఉన్న ప్రేమ వల్ల నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు అని అనగా, బై కుక్కయ్కి ఒక చిన్న సంచి దానిలో ఉన్న జుట్టును చూపించి, ఇది మహారాణి జుట్టు, రాణి చనిపోయినప్పుడు రాణికి గుర్తుగా రాజుగారు దాచుకున్నాడు. నేను ఈ మధ్యనే ఈ జుట్టును దొంగిలించి చూశాను. ఇది రాజుగారి ప్రేమకు నిదర్శనం. అలాంటిది రాజుగారు ఎందుకు రాణిని సజీవ సమాధి చేస్తాడు? నేను ఎంతో కష్టపడి వారి ప్రేమ మీద కవిత్వం రాస్తున్నాను, నువ్వు ఏకంగా వారి ప్రేమనే తప్పు అంటుంటే తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అది విన్న కుక్కయ్, నేను కూడా నీకొక నిజం చెప్పాలి, నాకు పూర్తి స్థాయిలో తాంత్రిక వైద్యం తెలియదు. మీ రాజుగారు మా గురువు గారి కోసం కబురు పంపారు, కానీ మా గురువు గారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నన్ను పంపించారు. నేను కింగ్లాంగ్ టెంపుల్లో తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాను అంటాడు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఒక ముసలమ్మని కలవగా, ఆ ముసలమ్మ వారిని చూసి, నేను అప్పట్లో రాణి దగ్గర పనిచేసేదాన్ని, ఆమె చనిపోయినప్పుడు నేను ఆమె పైన కప్పడానికి గుడ్డను ఇచ్చాను, ఆమె చనిపోవడం నా కళ్ళతో చూడలేదు, నేను చూసే సమయానికి ఆమె చనిపోయింది, ఆమె నాడి పడిపోయింది, ఊపిరి పీల్చుకోవడం ఆగింది అంటుంది. దాంతో వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోగా పిల్లి వచ్చి ఆ ముసలమ్మని చంపేస్తుంది. కుక్కయ్ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి చూడగా అప్పటికే పిల్లి ముసలమ్మని చంపేసి ఉంటుంది. దాంతో పిల్లి రాణి మరణంతో సంబంధం ఉన్న అందరినీ చంపేస్తుంది అని అర్థం చేసుకుంటాడు. వెంటనే లైబ్రరీలో పుస్తకాలు చెక్ చేసి అప్పట్లో రాజు దగ్గర ఏబ్ అనే జపనీస్ వ్యక్తి పనిచేస్తున్నాడని తెలుసుకుని వెంటనే ఏబ్ ఇంటికి వెళ్ళగా అప్పటికే ఏబ్ చనిపోయి ఉంటాడు. ఏబ్ భార్య బయన్ కుక్కయ్యను చూసి, ఆయన ఆ రాణిని తలుచుకుని బాధపడుతూనే ఉండేవారు, ఎవరికీ తెలియని ఆ రహస్యాన్ని ఒక పుస్తకంలో రాసి ఆ పుస్తకం నా చేతికి ఇచ్చి చనిపోయాడు అని ఆ పుస్తకాన్ని ఇస్తుంది. బయన్ కుక్కయ్యలు ఆ బుక్ ని చదవడం స్టార్ట్ చేస్తారు. స్టోరీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. మహారాణి యాంగ్ పుట్టినరోజు కావడంతో మహారాజు లీ మొదటిసారి రాణి ఫేస్ ని ప్రజలకు చూపించాలని నిర్ణయం తీసుకుని భారీ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీలోనే ప్రజలందరూ మొదటిసారి రాణి అందాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ పార్టీలో చాలా మంది మ్యూజిషియన్స్ రకరకాల మ్యాజిక్స్ చేసి చూపిస్తూ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఆ పార్టీలోనే ఏబ్ కూడా రాణిని చూసి రాణితో ప్రేమలో పడతాడు. యెల్లో క్రేన్ అనే మ్యూజిషియన్ వచ్చి తనకి తెలిసిన రకరకాల మ్యాజిక్స్ చేసి చూపించగా వైట్ డ్రాగన్ అండ్ రెడ్ డ్రాగన్ అనే మరో ఇద్దరు కూడా మ్యాజిక్స్ చేస్తారు. రాణి వాటన్నిటినీ చూసి ఆశ్చర్యపడుతూ ఉంటుంది. అదే సమయంలో గావో అనే సైన్యాధికారి వచ్చి రైటర్ లిబోని చూసి రాణి గారి మీద ఏదైనా కవిత్వం రాసి ఇవ్వు అని అడుగుతాడు. అప్పటికే ఫుల్గా తాగేసి ఉన్న లిబో, నేను ఎప్పుడూ రాణిని చూడలేదు, రాణి గురించి ఎలా రాస్తాను అని అడగగా గావో మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో లిబో రాణిని చూడకుండానే ఒక కవిత్వాన్ని రాసి ఇస్తాడు. మరోపక్క రాణి వెళ్ళి వైట్ డ్రాగన్ అండ్ రెడ్ డ్రాగన్లు కలిసి వారు చేసిన మ్యాజిక్స్ ని మెచ్చుకుంటూ ఉండగా రెడ్ డ్రాగన్ రాణిని చూసి
నేను ఎల్లో క్రేమ్ కొడుకుని. వైట్ డ్రాగన్ మా నాన్నకి దొరికాడు. నాన్న వైట్ డ్రాగన్ను కూడా నాతో సమానంగా పెంచాడు అని చెప్తాడు. వైట్ డ్రాగన్ రాణి అందాన్ని చూసి రాణిని ప్రేమించడం స్టార్ట్ చేయగా రెడ్ డ్రాగన్ కూడా రాణికి గుర్తుగా రాణి హెయిర్ పిన్ని తీసుకుంటాడు. ఆ వెంటనే లిబో రాసిన కవిత్వం చదివిన రాణి వెంటనే లిబో దగ్గరికి వెళ్ళి నా గురించి చాలా మంచి కవిత్వం రాశావంటుంది. అది విన్న లిబో మాత్రం అబద్ధం చెప్పకూడదు అనుకుని రాణిని చూసి ఆ కవిత్వాన్ని మీ గురించి రాయలేదు, ఇప్పుడే మొదటిసారి మిమ్మల్ని చూశాను అంటాడు. బుక్ రాసిన ఏబ్ అలా ఆ పార్టీలో జరుగుతున్నది మొత్తం చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆర్మీ జనరల్ యాన్ కూడా పార్టీకి వచ్చి తనకి తెలిసిన యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించి రాణి అందాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆర్మీ జనరల్ యాన్ రాజు మీదకి తిరుగుబాటు చేయాలని నిర్ణయం తీసుకుని కొంతమంది సైన్యంతో రాజ్యాన్ని చుట్టుముడతాడు. మొదట యాన్ రాజ్యం కోసం దండెత్తుతున్నాడు అనుకున్నప్పటికీ తరువాత ఆర్మీ జనరల్ యాన్ కేవలం రాణిని దక్కించుకోవడం కోసం దండెత్తాడు అని తెలుసుకుంటాడు రాజు. దాంతో రాజుకి ఏం చేయాలో అర్థం కాక ఎల్లో క్రేమ్ని చూసి ఆర్మీ జనరల్ యాన్ రాణిని దక్కించుకోవడం కోసం యుద్ధం చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్తే భారీ నష్టం జరుగుతుంది, అలా అని యుద్ధానికి వెళ్లకుండా రాణిని వాడి దగ్గరికి పంపితే మా కుటుంబ పరువు పోతుంది అంటాడు. అది విన్న ఎల్లో క్రేమ్ తన కొడుకు రెడ్ డ్రాగన్ ని పడుకోమని చెప్పి ఒక మంత్రించిన సూదిని గుచ్చుతాడు. దాంతో రెడ్ డ్రాగన్ చనిపోయిన వాళ్లా ఉండిపోగా రెడ్ డ్రాగన్ శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోతుంది. ఆ వెంటనే మరో సూదిని గుచ్చగా రెడ్ డ్రాగన్ లేచి కూర్చుంటాడు. అది చూపించిన ఎల్లో క్రేమ్ రాజును చూసి నా తాంత్రిక శక్తితో రాణిని ఈ సూదితో గుచ్చితే ఒక శవంలా నిద్రలోకి వెళ్తుంది, నాడీ వ్యవస్థ కూడా పనిచేయదు, ఎవరైనా సరే చనిపోయినట్లే భావిస్తారు. ఈ యుద్ధం రాణి అందం వల్లే జరుగుతుంది. ఆర్మీ జనరల్ యాన్ రాణిని దక్కించుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి రాణి చనిపోయినట్లు అందరినీ నమ్మిస్తే యుద్ధం ఆగిపోతుంది. పరిస్థితులు బాగుపడిన తర్వాత సమాధిని ఓపెన్ చేసి రాణిని మళ్ళీ బ్రతికిద్దాం, అప్పటి వరకు రాణిని సమాధిలోనే ఉంచుదామంటాడు. అది విన్న రాజు రాణిని చూసి అందుకు నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడగగా రాణి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి తన గుర్తుగా తన జుట్టుని ఒక చిన్న సంచిలో పెట్టి రాజుకి ఇస్తుంది. ఆ వెంటనే రాణికి సూదిని గుచ్చి శవంలా పడి ఉన్న రాణి బాడీని అందరికీ చూపించడంతో అది చూసిన యాన్ తిరుగుబాటును ఆపేసి వెనక్కి వెళ్ళిపోతాడు. రాణిని ఒక సమాధి బాక్స్ లో పెట్టి ఆ సమాధిని ఒక స్వరంగంలో ఉంచుతారు. అంతేకాకుండా రాణికి తోడుగా రాజు పెంచుకునే పిల్లిని కూడా రాణి సమాధిలోనే పెడతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా పుస్తకం ద్వారా జరిగింది తెలుసుకున్న కుక్క అండ్ బైలు ఆ స్వరంగం దగ్గరికి వెళ్లి చూడగా సమాధి పైన కప్పి ఉంచిన మూత మీద రక్తపు మరకలు కనిపిస్తాయి. మాట్లాడే పిల్లి ఆ స్వరంగంలోకి వెళ్లి నేను వైట్ డ్రాగన్ ని, రాణికి సమాధి లోపల మెలకు వచ్చింది, ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసింది, ఆమె చేతి గూర్లు విరిగి రక్తం వచ్చింది కానీ డోర్ ఓపెన్ చేయలేకపోయింది అంటూ జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తారు. స్టోరీ మళ్ళీ వెనక్కి వెళ్తుంది. రాణిని సమాధి చేసిన కొన్ని గంటల తర్వాత వైట్ డ్రాగన్ అండ్ రెడ్ డ్రాగన్లు రహస్యంగా ఆ సమాధి దగ్గరికి వెళ్లి సమాధిని ఓపెన్ చేయగా రాణి అప్పటికే ఊపిరాడక చనిపోయి ఉంటుంది. అది చూసిన వైట్ డ్రాగన్ అదేంటి ఇలా ఎలా జరిగింది అనగా రెడ్ డ్రాగన్ ఒక పీస్ రివీల్ చేస్తాడు. మన గురువు గారు ఎల్లో క్రేమ్ తయారు చేసిన మాయా సూదితో గుచ్చితే కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రలోకి వెళ్తాం, అందుకే ఆ సమయం దాటిపోయి చనిపోయి ఉంటుంది అంటాడు. అది విన్న వైట్ డ్రాగన్ అయితే ఎల్లో క్రేమ్ ఎందుకు అబద్ధం చెప్పి రాణి చావుకి కారణమయ్యాడు, ఈ విషయం రాజుకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అడగగా అది విన్న రెడ్ డ్రాగన్ మన గురువు గారు ఇంకా రాజుగారు కలిసే ఈ పని చేశారు అని ట్విస్ట్ రివీల్ చేసి వైట్ డ్రాగన్ ని చూసి రాణి అందం వల్ల దండయాత్రలు జరుగుతున్నాయని భావించిన రాజు మన గురువు గారితో కలిసి రాణిని అంతం చేయాలని నిర్ణయం తీసుకొని కేవలం రాణిని నమ్మించడం కోసం మాత్రమే మాయాసూది అంటూ ఒక అబద్ధం చెప్పారు. అది అబద్ధం అని నాకు ముందే తెలుసు, కానీ నేను నిజం బయటికి చెప్పలేదు, ఎందుకంటే ఎల్లో క్రేమ్ నీకు కేవలం గురువు మాత్రమే కానీ నాకు ఆయన తండ్రి కూడా, నన్ను క్షమించు అంటాడు. ఆ వెంటనే వైట్ డ్రాగన్ రాణికి ప్రాణం పోసే ప్రయత్నం చేసి ప్రాణం పోయలేక తాను కూడా చనిపోయి వైట్ డ్రాగన్ ఆత్మ పక్కనే ఉన్న పిల్లిలోకి ప్రవేశిస్తుంది. అలా జరిగింది మొత్తం చెప్పిన పిల్లి అందుకే రాణి చావుకి కారణమైన అందరినీ చంపేస్తున్నా, రాజు కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తా, ఇదంతా నీకు తెలియాలనే మొదటి నుండి నిన్ను ఫాలో అవుతూ ఉన్నా, ఎందుకంటే నువ్వు కూడా నిజంగా జరిగింది తెలుసుకోకుండా రాజు రాణిని ఎంతగానో ప్రేమించాడని కవిత్వం రాస్తున్నావు, కానీ అది పచ్చి అబద్ధం.
రాణి చావుకి కారణమయ్యి బయట ప్రపంచం ముందు ప్రేమగా నటించాడు అని చెప్తుంది పిల్లి. అలా చెప్తూ ఉండగానే మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. మొదట్లో పుచ్చకాయ మ్యాజిక్ చేసిన వ్యక్తి ఆ స్వరంగంలోకి వచ్చి పిల్లిని చూసి, వైట్ డ్రాగన్, నన్ను గుర్తుపట్టావా? నేను రెడ్ డ్రాగన్ని. నీకోసం ఎంతో కాలంగా వెతుకుతున్నాను. నీ డెడ్ బాడీని కూడా రాణి డెడ్ బాడీతో పాటే భద్రపరిచాను. నేను కూడా రాణి మరణానికి పరోక్షంగా కారణమయ్యాను కదా, నన్ను కూడా చంపే అంటాడు. అది విన్న పిల్లి బాగా బాధపడి రెడ్ డ్రాగన్ని చంపలేక చనిపోతుంది. దాంతో బై రాజు ప్రేమ గురించి కవిత్వం రాయడం ఆపేసి వైట్ డ్రాగన్ రాణిని ఎలా ప్రేమించాడో వివరించే కవిత్వం రాయడం స్టార్ట్ చేస్తాడు. కుకాయ్ జపాన్కి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుని మరో ప్రయత్నం చేద్దామని తాంత్రిక విద్యలు నేర్పించే కింగ్లాంగ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళగా ఈసారి డోర్స్ ఓపెన్ చేసి కుకాయ్ని టెంపుల్లోకి వెళ్ళనిస్తాయి. నిజానికి రెడ్ డ్రాగనే ఆ టెంపుల్లో తాంత్రిక విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. చివరికి కుకాయ్ని తన స్టూడెంట్గా అంగీకరిస్తాడు. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.